సోలాపూర్కు చెందిన తెలుగు కవి దేవన్న ఓగనపల్లి వీరికి వివిధ పురస్కారాలతో గౌరవించడం జరిగింది. సోలాపూర్కు చెందిన కవి ఓగన్న దేవన్పల్లి వీరికి తెలుగు భారతి సాహిత్య సేవా సంస్థ వారు మహాగాయకులైన స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారిపై ఓగన్న గారు రాసిన కవితకు ప్రశంసా పత్రాన్ని అందించారు. అలాగే ఎస్పీ ఫౌండేషన్ వారి తరఫున ఏర్పాటు చేసిన అంతర్జాల కవితా సమావేశంలో పాల్గొన్నందుకు కీర్తిశేషులు వంగపండు ప్రసాద్ రావు గారి ప్రశంసా పత్రాన్ని ఇచ్చి బహుకరించారు. ఇదే కాకుండా నవభారత నిర్మాణ సంఘం వారి ఆధ్వర్యంలో స్వర్గీయ పివి నరసింహారావు వీరిపై కవిత రాసినందుకు గాను ప్రెసిడెంట్ రవికుమార్ వీరి చేతుల మేరగా ఓగన్న దేవన్పల్లి వీరికి ప్రశంసా పత్రం అందజేసి గౌరవించారు. మరియు మహతి సాహితీ కవి సంగమం కరీంనగర్ వారిచే డాక్టర్ అడిగోపుల సదయ్య వ్యవస్థాపక అధ్యక్షులు వీరి చేతుల మేరగా కవిత రాసినందుకు గాను ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం తెలుగు సాహిత్య హైదరాబాద్ వీరి తరఫున ఏర్పాటు చేయబడ్డ రామాయణం అనే అంశంపై అలాగే తెలంగాణ రాష్ట్రం తెలుగు సాహిత్యం హైదరాబాద్ వీరు ఏర్పాటు చేసిన కవితా పోటీల్లో రామాయణంపై కవిత రాసి కవి ఓగన్న దేవన్పల్లి వీరు గెలుపొందారు. అందుకుగాను వారికి ఉత్తమ కవిత పురస్కారం అందించి గౌరవించడం జరిగింది. మధుర గాయకుడు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పైన కవిత రాసినందుకు గాను ఎస్పి ఫౌండేషన్ చైర్మన్ ఎం నారాయణ గారు సోలాపూర్ తెలుగు కవి అయిన శ్రీ దేవన్పల్లి ఓగన్న గారికి ప్రశంసా పత్రం ఇచ్చి గౌరవించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గద్దర్ అయిన స్వర్గీయ వంగపండు గారిపై కవిత రాసి అంతర్జాలంలో పాల్గొన్నందులకు తెలుగు భారతీయ సాహిత్య అధ్యక్షులు శ్రీ మూర్తి గారు ఉత్తమ కవితా పురస్కారం ఇచ్చి గౌరవించారు. అలాగే శ్రీరామనవమి రామాయణం అనే అంశంపై కవిత రాసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర తెలుగు సాహిత్యం వారు గౌరవ పురస్కారం ఇచ్చి గౌరవించారు. అలాగే మహతి సాహితీ కవి సంగమం కరీంనగర్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అడిగొప్పుల సదయ్య గారు తరచుగా పురస్కారాలు ఇచ్చి షోలాపూర్ తెలుగు కవిని శ్రీ దేవన్పల్లి ఓగన్నను గౌరవిస్తున్నారు. ఇంకా ఎన్నో సాహితీ సంస్థలు శ్రీ దేవన్పల్లి ఓగన్నకు పురస్కారాలు ఇచ్చి గౌరవించారు.